తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన అమ్మాయి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గోల్ అంటారు ఏమిటండి? చూడు ఈ ఫ్లాట్స్ నేను ప్రెషర్ని, మీరు చేసే గోలకి రేపు నలుగురు వేలు చూపించకూడదు. కోడలికి బుద్ధి చెప్పి అత్త అందాల పోటీలకు వెళ్ళిందట. లోపలికి రావచ్చా? వచ్చేసి రావచ్చా అంటావేంటి? టాలెంట్ చూపిస్తావా? ఏమిటి విషయం? మీరు ఈ ఫ్లాట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా, మీకు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. పర్సనల్ విషయాల కంటే పబ్లిక్ సర్వీస్ ఎక్కువ. ఏమిటో చెప్పు. సినిమా చూడ. సినిమా కదండి కంప్లైంట్, కంప్యూటర్ కాలం కదా, అందుకే ఈ టచ్ ఇచ్చాను. ఎవడి నక్కడోసుకాయగాడు? అచ్చుడు అలాగే ఉన్నాడు. ఇలాగా కాదు, మీరే. దిస్ ఇస్ టూ మచ్. టాలెంట్ చూపిస్తున్నావా? ఇది నా పర్సనల్ విషయం, నా ప్రైవేట్ లైఫ్ షూట్ చేయడానికి నువ్వు ఎవడయ్యా? మీ ఇంట్లో నాలుగు గోడల మధ్య మీరేం చేసినది ప్రైవేట్ లైఫ్? ఇలా పబ్లిక్ గా తప్పతాగి తందనాలు ఆడితే అది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది సార్. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందట. ఫ్లాట్స్ లో నిన్నగా మొన్న వచ్చేవాళ్ళేదో, నాకే నిధులు చెప్తున్నావా? ప్రెసిడెంట్ అని మీరే ఇలా చేస్తే రేపు ఈ ఫ్లాట్స్ లో వాళ్ళు మీ మాటను ఎలా గౌరవిస్తారు సార్? అలా చెప్పు గోపాలకృష్ణ. నువ్వు నోరు పోయి. అవును నేను తాగబోతున్నా. అయితే ఏంటి, నువ్వు నన్ను ఈ క్యాసెట్ తో ఏం చేస్తావు? వెరీ బ్యాడ్ క్వశ్చన్. అందుకే మీరంటే మీ ఆవిడకి నచ్చటం లేదు. ఈ రోజు తాగారు అనుకోండి, దీన్ని తీసుకెళ్లి సిటీ కేబుల్ ఆపరేటర్కి ఇస్తాను. రేపు కూడా తాగారు అనుకోండి, జెమిని టీవీకి ఇస్తాను. అప్పటికే మాలేదు అనుకోండి, స్టార్ టీవీలో వేయిస్తాను. హాయ్, మా డాడీ స్టార్ టీవీలో కనపడతారా? మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. చెప్పాను నోర్మై. చూడు గోపాలకృష్ణ, నాకు తాగుడు మానేయాలని ఉంటుందయ్యా, కానీ రాత్రి అయితే చాలు, మందు రా రా అని పిలుస్తుంది. తాగపోతే రాత్రి కూడా నిద్రపడి చావదు. తాగితే మాకు నిద్ర పట్టదు, అందుకే మీకోసం ఇది తీసుకొచ్చాను. ఏమిటిది? తాగపోతే డాక్టర్ అడ్రస్. అదే తాగుడు మానిపించే డాక్టర్ అడ్రస్. ఇతని గురించి నేను కూడా విన్నాను, కానీ వేరే మతస్థులు అన్నాడే. మీరు తాగే బ్రాంది ఏ మతం వాడు తయారు చేసినా పట్టించుకోకుండా కమ్మగా తాగుతారు. వైద్యం దగ్గరికి వచ్చేప్పటికి ఆలోచిస్తున్నారు. రోగం తగ్గడానికి మందు ముఖ్యం కానీ మతం ముఖ్యం కాదు. నిజమే గోపాలకృష్ణ, రేపే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. దేనికండి? ఊరికే. ఊరికే అయితే వస్తాను. కూర్చోండి. ఈ జడేజా దొరికింటండి, గుట్టుగా రమ్మని పిలిచి గట్టిగా ఏడుస్తున్నారు. సడన్ గా ఇప్పుడు ఎవరైనా వస్తే నేనేమైనా చేసానేమోనని నన్ను తను తగిలేస్తారు. వీపింగ్ మీది వీపు షాపింగ్ నాదేనా? గోపాలా, నువ్వు అందరి కన్నీళ్ళు తుడుస్తున్నావు, నా కన్నీళ్ళు కూడా కొంచెం తుడు గోపాలా. అదంత పని? ఈ కాకి నడక ఆమడిలో వద్దనేది. నేను అడిగింది నా సమస్యను కూడా పరిష్కరించమని. ఓహో, మీ సమస్య ఏంటో సిగ్గుపడకుండా చెప్పండి. ఐ విల్ సాల్వ్ ఇట్. చెప్తాను. రోజు రాత్రి 8 అయ్యిందంటే మా వారు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది అర్థమైంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చెయ్యి కూడా మీరే కడుగుతున్నారు. 9 సంవత్సరాల నుంచి అదే కదయ్య చేస్తున్నాను. మరి మీకు బాబున్నాడని ఆశ్రమంలో చదువుతున్నాడని విన్నాను. అదే శోభనం రాత్రి జరిగిన ప్రమాద ఫలితం. ఆ తర్వాత ప్రతి రాత్రి విషాద భరితం. అయితే మీ సమస్యకు పరిష్కారం ఒకటే. ఏంటది? ఈ చిన్న గడిగారా నా పెద్ద సమస్యను తీరుస్తుందా? ఎలా? గుడ్ క్వశ్చన్. రాత్రి 8 పడుకుండి పోయే భర్తని వంగ తీసుకోవాలనుకుని ఏ భార్య అయినా అతన్ని తొందరగా నిద్రలేపేయాలి. ఎందుకు? దానికి పరిష్కారం అదేనని కాశాస్త్రంలో చెప్పబడింది కనుక. ఏ శాస్త్రంలో? కాశాస్త్రంలో.
రాత్రికి అలారం పెట్టండి చాలు. అంతేనా? ఎన్నింటికి పెట్టను? ఆ 10 ఇంటికి పెట్టనా? మీకు మరీ అంత తొందర అయితే ఎలా? ఆ టైం తిన్న ఆహారం జీర్ణమయ్యే టైం. పని 12 ఇంటి నుంచి 2 ఇంటి లోపు అయితే అది దెయ్యాలు డాన్స్ చేసే టైం. అయితే డెఫినెట్ గా 3-4 గంటల మధ్యన అయ్యి ఉంటుంది. అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? అప్పుడు కూడా లేపకపోతే తెల్లారిపోతుంది గనక. ఓకే ఓకే అదే కరెక్ట్ టైం. ఎర్లీగా పడుకుంటారు కాబట్టి ఇక సచ్చిన నిద్ర పట్టదు. ఆ టైంలో మీరు కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. అంటే నేను లేచి ఏం చేయాలి? నో 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 మీరు లేస్తే ఆ టైంలో ఆయన లేపినందుకు మీ మాడు పగలు కొడతారు. అందుకని మీరు లేవకుండానే ఆయనకి మళ్ళీ నిద్ర పట్టకుండా చేసి ఆయన దృష్టిని మీ వైపు తిప్పుకోవాలి. అర్థమైందా? ఇక నువ్వేం చెప్పక్కర్లేదు చిన్న పిల్లాడివి. నీకు ఇలాంటి విషయాలు సరిగా తెలియవు. పద పద పద. నేను చిన్నపిల్లన్నా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలడం అంటే ఇదే. అయ్యో మా ఆయన వచ్చే టైం అయింది. పదయ్యా పద పద. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా? హైటెక్ డేస్ మూడైంది. బంగారం నాటి నిద్ర చెడిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిద్ర పట్టి చావదే. పోనీ టీవీ పెడదామంటే దూరదర్శన్ వాడి ఇంకా దుకాణం తెరవరు. ఏం చేద్దాం? రేడియో పెడదాం. రేడియో కట్టేసి పడతాం. ఇప్పుడు ఏం చేద్దాం? టేప్ రికార్డర్ పెట్టుకుందాం. మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందబ్బా. దెబ్బ గట్టిగానే తగిలినా కారు మాత్రం మెత్తగానే ఉంది. పెళ్ళైన 9 ఏళ్ల తర్వాత మీకు ఇప్పుడే గుర్తొచ్చానా? నేను నిద్రపోతేనే నే కుంభకర్ణుణ్ణి, లేచానంటే రావణాసురుణ్ణి. ఇప్పుడు చూపిస్తాను హైటెక్ తడాక. ఎప్పుడు లేని పొద్దున్నే లేచి దేవుడి చుట్టూ బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నావు. కొంపదీసి కృష్ణుడికి కళ్ళు తిరుగుతాయేమో. ఇంతకీ ఏంటి విశేషం? ఇన్నాళ్ళకి కృష్ణుడు కళ్ళు తెచ్చాడు. అబ్బా కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్పే విషయం కాదు, ఇంతకలా చెప్తాడు. కార్తీక్ గుగ్గిళ్ళు పెట్టినట్టు నువ్వు అడ్డమైన గడ్డి తిరిపిస్తుంటే దానికి వాంతులు అవక ఏమవుతాయా? అబ్బా వాంతులు అంటే ఆ వాంతులు కాదు సార్, మీకు గుడ్ న్యూస్. మీ ఆవిడ తల్లి కాబోతున్నారు. సూపర్ నైట్ గారికి ఫైల్ అంటే అర్థం కావట్లేదు సార్. నా లైఫ్ ఏమిటో నాకే అర్థం కాక తెస్తున్నానయ్యా. తప్పుకో, అర్జెంట్ గా కైలు తప్పదు. పోనీ మీటర్ మీద 50 ఇస్తారా? నువ్వా 50 కాదా 100 ఇస్తాను. నన్ను కలిసి పెట్టుకుని వెనకాల కూర్చో బాబు, నేను డ్రైవ్ చేస్తాను. అమ్మయ్యా సార్, మీకు డ్రైవింగ్ వచ్చా సార్? రాదయ్యా, ఏదో గుడ్డది చెలపడి నడిపాను. 150 రూపాయలు. సంతానం, ఇక్కడ నుంచి నువ్వు బరువులు మోయకూడదు. బట్టలు అది మీ ఆయనతో ఉదికించు. అరే మాటల్లోనే వచ్చేసారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇది సంతానం. అది అది చెప్పింది నిజమేనా? అవును. ఏదవును? నువ్వు తల్లి అవటమా, నేను తండ్రి అవటమా? అబ్బా
రెండు ఒకటే కదండి అంత గోపాలకృష్ణుడి దయ రాజబాబు రేలంగి తండ్రి వాడైతే వీడి కంగ్రాచులేషన్ చెప్తుంది మా ఆవిడ హైటెక్ చూడు కుటుంబరావు ఈ రోజు నీకు జరిగిన అన్యాయం వేరే మాకు జరగచ్చు ఇక ఉపేక్షించి లాభం లేదు ఈ కోదండం మండుతున్న అగ్గిని కొంటాం ఈ తాతపై కక్ష ఆ గోపాలకృష్ణ గారికి కావాలి శిక్ష ఈ దీక్షితుల ప్రతీకారం కావాలి అని కృష్ణుడి కంట్లో కారం జ్వాలనై మీతో ఏకీభవిస్తా వాడికి కాలో చెయ్యో తీసేస్తా వాడి మీద పగ సాధిస్తా వాడిని లేపేసే పుణ్యకార్యానికి నా వంతు చందా 5116 నా చందా 10,000 రూపాయలు నా చందా 15,000 నా చందా 25,000 రూపాయలు దీన్ని బట్టి అర్థం అవుతుంది నువ్వు ఎంత ఎఫెక్ట్ అయ్యావు ఈ జోక్ లాపి వెంటనే బొంబాయి నుంచి ఒక తాతాన్ని పిలిపించి చంపిస్తా చందాలెత్తును మరి ఎంత దూరం నుంచి పిలిపించి వాడిని చంపడం ఎందుకు వాడిని చంపడం కాదు వాడి చేతి గోపాలకృష్ణ గారిని చంపిస్తాం గురువారం మంచి ముహూర్తం ఉందండి ఆ ముహూర్తమే ఖాయం చేసుకుందాం నువ్వేమంటావు బాబు సరే మీ ఇష్టం